వెల్కమ్ టు హెల్త్ టైం. డిస్క్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో చాలా కామన్గా అయిపోయాయని చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఈ సమస్యలు చూస్తున్నాం. మరి ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్ లేకపోతే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో డిస్క్ ప్రాబ్లమ్స్ మరింతగా పెరుగుతూ ఉన్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువగా ఉండే వాళ్ళల్లో కూడా ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నారని, ఈ సమస్యలను ఎలా మేనేజ్ చేయాలి, హోమియో ట్రీట్మెంట్ ఏంటి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉంటే బెటర్, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి, థ్యాంక్ యూ. డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటారా, ఎందుకు? డిస్క్ సమస్యల్లో ప్రధానంగా మెడ భాగము అలాగే నడుం భాగం విపరీతంగా నొప్పి రావడం అనేది మనం సహజంగా చూస్తుంటాం. ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఒక్క కాల్ చేసి కంటిన్యూ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉన్నారు. రమేష్ గారు, రమేష్ గారు. హలో మేడం. నమస్తే, చెప్పండి. మేడం, నేను శారదా గారు. తప్పకుండా రమేష్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు రమేష్ సార్, నేను మామూలు మాట్లాడుతున్నాను సార్. రైట్ అండి. అయితే నాకు కొన్ని రోజుల నుంచి ఒక 6-7 మంత్స్ నుంచి. ఓకే, హలో, వింటున్నాను, చెప్పండి. 6-7 మంత్స్ నుంచి కొంచెం ఇట్లా కాలు, రైట్ సైడ్ కాలు మొత్తం పాస్తుంది సార్. ఓకే, అయితే నేను జూన్ నెలలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి MRI తీసుకున్నాను సార్. ఓకే, అయితే ఆయన లంబర్ స్పాండిలైటిస్ అని చెప్పారు. రైట్ అండి. L4, L5, S1 ప్రాబ్లం ఉంది అని చెప్పారు సార్. ఓకే, ఆ డిస్క్లు అరిగిపోయినాయని చెప్పారు సార్. ఓకే, కాలు వాడుతుంది, అయితే దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. ఓకే, అయితే దానికి ఆపరేషన్ కానట్టు ఇంకేమైనా మార్గం ఉందా? తప్పకుండా. ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారండి? మెడిసిన్స్ వాడుతున్నా సార్. వాడబట్టి ఎన్ని రోజులు అయింది? అంటే వాడి వదిలేసింది సార్. ఆయన 2-1 మంత్ ఇచ్చాడు, 1 మంత్ తర్వాత వదిలేసింది సార్. రైట్, ఏమైనా రిలీఫ్ ఉందా? రిలీఫ్ ఉంది సార్. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా, మంచిగా చేస్తున్నా, కాకపోతే కొంచెం నడవడానికి కొంచెం ఎక్కువ బరువు లేకపోతున్నా, వెహికల్ మీద పోవాలంటే ఇబ్బంది అవుతుంది సార్. రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు, చెప్తాను. సో రమేష్ గారి విషయంలో బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్ అన్నారు డాక్టర్ గారు అని చెప్తున్నారు. ఈ L4, L5 అంటే ఎముకల పేర్లు, వెన్నుపూసలు ఉండేటువంటి ఎముకల పేర్లు. ఇలా మెడ భాగము, నడుం భాగానికి ఇలా రకరకాలుగా పేర్లతో అది విభజిస్తాము. సో నడుం భాగంలో రెండు ఎముకల మధ్యన డిస్క్ కొంచెం స్థానభ్రంశం చెందినప్పుడు నరం ఒత్తుకుపోవడం వల్ల ఈ లంబార్ స్పాండిలైటిస్ అంటే నడుము నొప్పి, దీర్ఘకాలిక నడుము నొప్పి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇకపోతే మీ విషయంలో ఈ నడుము నొప్పితో పాటు కుడికాలు లాగడం కూడా జరిగింది అంటున్నారు. దీన్ని సియాటికా కంప్లైంట్గా చెప్తాం, బట్ లక్కీలీ 1 మంత్ గడిచింది, చాలా వరకు బెటరే అంటున్నారు. ఇది ఇండికేషన్ అంటే ఈ లంబార్ స్పాండిలైటిస్ కానీ సియాటికా సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కేవలం 1-2% మందికి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. 98% మందికి సర్జరీ అక్కర్లేకుండా హోమియోపతి మందులు వాడుకున్న కూడా చాలా చక్కగా ఈ సమస్య అదుపులోకి వస్తుంది, భవిష్యత్తులో కూడా తిరగబెట్టకుండా నివారించే మార్గాలు ఉంటాయి. ఓకే, మీరు చెప్తున్నారు ప్రొఫెషనల్ హెల్త్ ఎజార్డ్గా ఉంటుంది అని డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వారిలో. రైట్ అండి. సో సహజంగా వృత్తిని బేస్ చేసుకొని కూడా ఈ నొప్పులు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫిజికల్గా శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి వ్యక్తులు, ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులు, ల్యాప్టాప్ అయినా కానీ సిస్టమ్ వర్క్ ఎక్కువగా చేసినప్పుడు మెడ భాగంలో నొప్పి అధికంగా రావడం చూస్తూ ఉంటాం. ఒక అరౌండ్ 20-25 ఏజ్ గ్రూప్లో కూడా ఈ మధ్య మెడ నొప్పి అలాగే గిడ్డీనెస్, కళ్ళు తిరుగుతున్నాయండి, కొందరిలో వామిటింగ్ సెన్సేషన్ లాగా లక్షణాలు కూడా ఉంటున్నాయనే లక్షణం చెప్తూ ఉంటారు. దీన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడ ఎముకల అరుగుదల లక్షణంగా చెప్పుకోవచ్చు. మనం అనుకుంటాం 20 ఏళ్లకేంటి అరుగుదల అనుకుంటాం, కానీ విపరీతంగా స్ట్రెయిన్ అయినప్పుడు ఎముకల మధ్య ఉండేటువంటి డిస్క్ అనేటువంటి మెత్తటి పదార్థం అరిగేటువంటి ప్రమాదం ఉంది. సో డీజనరేషన్కి గురవడం మూలంగా కూడా ఇలా గిడ్డినెస్ రావడము, లేదా మెడ నొప్పి అధికంగా ఉండడము, నొప్పి భుజాల గుండా పాకడము, మోచేయి అరచేయి వరకు పాకడం లాంటి లక్షణాలు మనం గమనించవచ్చు. దీంట్లో నొప్పితో పాటుగా తిమ్మిరిలో వచ్చినట్టుగా కానీ, మొద్దు బారినట్టుగా, లేదా ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ చేతులు గుండా పాకేటువంటి ప్రమాదాన్ని కూడా మనం ఈ డిస్క్ సమస్యల్లో చూస్తూ ఉంటాం. డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏ ఏజ్ గ్రూప్లో కామన్గా వింటూ ఉంటాం అరుగుదలకు గురైనని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అసలు ఏంటి ఆ ఏజ్ గ్రూప్లో? అంటే వయసుతో పాటు వచ్చే డీజనరేటివ్ చేంజెస్ కామన్, చిన్న వయసులో ఎందుకు అవుతాయి అంటారు? రైట్ అండి. సో సరైన జాగ్రత్తలు చేయకపోవడము అలాగే పోషకాహార లోపం మూలంగా చిన్న ఏజ్లోనే ఈ అరుగుదల లక్షణాలు కనబడతాయి.
ప్రధానంగా విటమిన్ డి లోపం వల్ల కానీ కాల్షియం లోపం వల్ల కానీ బి12 విటమిన్ లోపం వల్ల కానీ ఈ నొప్పులు అధికంగా వస్తూ ఉంటాయి. అలాగే నాన్ వెజిటేరియన్ తీసుకొని వ్యక్తుల్లో కూడా ఈ నొప్పులు మనం చూస్తూ ఉంటాము. అంటే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకునేటువంటి వ్యక్తులు పోషకాహార లోపంతో బాధపడడం మూలంగా లేదా ఎక్కువ పని గంటలు నిలబడి ఉండేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్ టీచర్లు కానివ్వండి లేదా పోలీస్ మెన్ కానివ్వండి, సో ప్రొఫెషనల్గా ఎక్కువ పని గంటలు నిలబడాల్సి వస్తుంది. తద్వారా కూడా అరుగుదల లక్షణాలు తీవ్రంగా ఉంటాయి అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది. అలాగే మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువసార్లు చేయడము, సో కొందరు ఒక 4-5 అంతస్తుల వరకు ఎక్కడం దిగడం లాంటివి కూడా చేస్తుంటారు. సో బిల్డింగ్ మెటీరియల్స్ ఇట్లా వర్క్ చేసే వ్యక్తులు ప్రొఫెషనల్గా కనబడుతూ ఉంటుంది. ఈ వ్యక్తులు అధికంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కాల్. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం, నా పేరు శ్రీనివాస్ రావు, మేడం శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పండి రావు గారు, వింటున్నాను, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు L4 L5 సేమ్ సార్ డిస్క్ అన్నది, అది మాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సార్. ఓకే, అది ఎప్పుడు పడితే అప్పుడే. అది డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఒక 6 మంత్స్ ఆ రెస్ట్ తీసుకోమని చెప్పారు. రైట్ అండి. సో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే మనకు హోమియోపతిలో రెమెడీస్ ఉంటే చెప్పగలరు? తప్పకుండా రావు గారు. మీ వయసు ఎంత అండి? 25 సార్. రైట్, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? లేదు సార్. రైట్ అండి, చెప్తాను. సో ఎంత తీవ్రమైన నడుము నొప్పి ఉన్నా 15 రోజుల నుంచి 4 రోజుల వ్యవధి వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రెస్ట్ అంటే పూర్తిగా బెడ్ రెస్ట్ కాదు, శ్రమను తగ్గించుకోవడం, నడుము మీద ఒత్తిడి పడడం తగ్గించుకోవడం చేస్తే సరిపోతుంది. మీకు డాక్టర్ గారు 6 నెలలు అని చెప్పారంటే అది కేవలం జాగ్రత్తలు మాత్రమే. అంటే ఉదాహరణకు డ్రైవింగ్ని కొంచెం తగ్గించుకోవడము, స్పీడ్ బ్రేకర్లు గుంతలపైన డ్రైవింగ్ ఎక్కువగా చేసినప్పుడు కొంచెం దాన్ని అదుపులో పెట్టుకోవడము, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవడము, బరువులు ఏమైనా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటే దాన్ని తగ్గించుకోమని డాక్టర్ గారు అర్థం. సో అవి సుమారుగా 5-6 నెలల పాటు జాగ్రత్తలు పాటించుకోండి. ఇక ఏదేమైనప్పటికీ మీ వయసు 25 అంటున్నారు కాబట్టి తప్పకుండా పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. హోమియోపతి మందులు ఖచ్చితంగా వాడుకోండి. మీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని కేంద్రంలో సంప్రదించండి. కంప్లీట్గా ఇది క్యూర్ అవుతుంది. చాలా కామన్గా వింటుంటాం సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్, అంటే అసలు ఎలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటాయి? తప్పకుండా అండి, ముఖ్యంగా మెడ భాగంలో డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు మెడ నొప్పితో పాటు తల తిరుగుతున్నట్టుగా అనిపించడము, కొందరు చెవిలో హోరు లాంటి శబ్దాలు వస్తున్నట్టుగా అనిపించడము, తల వెనక భాగంలో అంటే స్కల్ తల వెనక భాగంలో కూడా విపరీతంగా నొప్పిలాగా ఉండేటువంటి లక్షణాలు సర్వైకల్ స్పాండిలైటిస్లో కనబడతాయి, అంటే మెడ ఎముకల అరుగుదల లక్షణంలో కనబడతాయి. దీంతోపాటు అడుగులు వేస్తున్నప్పుడు తూలుతున్నట్టుగా అనిపించినప్పుడు లక్షణం కూడా అసోసియేటరీ లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే కొందరిలో చెవి లోపలి మధ్య భాగంలో కూడా కొందరికి రంధ్రం ఏర్పడి మెనరిస్ డిసీజ్ అంటాము, దీనివల్ల కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో అది డాక్టర్ గారికి క్లియర్గా చెప్పాలి, ఈ లక్షణం చెవి సమస్యతో కూడి ఉందా లేదా మెడ నొప్పితో వస్తుందా అనేది డాక్టర్ గారికి క్లియర్గా ప్రజెంట్ చేయాలి. అలాగే ఈ లక్షణం కనిపించినప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ పరీక్షలు కానీ చేయించినట్లయితే డిస్క్ సమస్య ఏ మేర ఉంది, సర్వైకల్ కాలర్ అంటే మెడ పట్టి ఏమైనా అవసరమా, కేవలం మందులతోనే తగ్గుతుందా, లేదా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే సరిపోతుందా అనేటువంటి విషయం డాక్టర్ గారు అబ్జర్వేషన్ చేసి కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వైజాగ్ నుంచి పరిమళ గారు. పరిమళ గారు, హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. తప్పకుండా అండి, పరిమళ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ డాక్టర్ గారు నమస్కారం అండి, చెప్పండి. నా పేరు రామారావు సార్ అండి. రైట్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. రైట్ అండి. అంటే కొంచెం వివరంగా చెప్పాలి, మరేం చెప్పంటారా? పర్వాలేదా? తప్పకుండా చెప్పండి. నాకు బైపాస్ సర్జరీ అయిందండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక 6 మంత్స్ లో ఒక 3 స్టెంట్స్ వేశారండి. రైట్. అయితే నాకు నీ ప్రాబ్లం ఉందండి. ఓకే. అయితే నేనేంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో గ్రేడ్ 3 లో ఉండేది, ఇప్పుడేమో గ్రేడ్ 4కి వచ్చింది అన్నారు మొన్న ఎక్స్రేలు చేసి. రైట్ అండి. అంటే ఆపరేషన్ కూడా మీరు చేయించుకోవాలి, కానీ మీరు ఏంటంటే కార్డియాలజీ అండర్ లో మీరు ఇది చేసుకోవాలి. అవునండి. డిస్క్ కొంచెం అని అన్నారండి. రైట్ అండి. కానీ నాకు పెయిన్స్ బాగా వస్తున్నాయి సార్. తప్పకుండా. మీ వయసు ఎంత అండి? నా వయసు 57 సార్. రైట్. పెయిన్స్ అన్బేరబుల్ ఉన్నా ఇంకేమైనా తెలుసుకోదలుచుకున్నారా? అంతేనా? అదే సార్, నాకేంటంటే ఏమైనా మన దీంట్లో ఏమైనా ఉంటుంది అంటే ప్రొసీడ్ అవుతా అంటారు. తప్పకుండా అండి రావు గారు, దాని గురించి చెప్తాను. సో సుమారుగా 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో కానివ్వండి లేదా హార్ట్కి సంబంధించి ఏదైనా బ్లాక్స్ ఏర్పడినప్పుడు డాక్టర్ గారు స్టంట్ వేస్తారు. స్టంట్ వేయడం అంటే హార్ట్లో కొన్ని రక్తనాళాలు
ఊడుకుపోయినప్పుడు దాన్ని కొంచెం ఆ భాగాన్ని వైడన్ చేసేందుకు అంటే రక్త సరఫరా మెరుగయ్యేందుకు హార్ట్కి సంబంధించి స్టంట్ వేయడం జరుగుతుంది. తద్వారా రక్త ప్రసరణలో లోపాలు లేకుండా హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి లక్షణం. మాత్రల ద్వారా తగ్గినప్పుడు ఈ విధంగా సర్జరీ చేస్తారు. ఇకపోతే ఈ మోకాళ్ళకు శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు కానివ్వండి, ఇతర సర్జరీస్ మూలంగా కానివ్వండి, మత్తు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ కార్డియా కంప్లైంట్ ఉంటే మత్తు డాక్టర్ గారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అంటే ఇది కాంప్లికేషన్ లక్షణంగా మారుతుంది. అందుకని డాక్టర్ గారు ఏమన్నారంటే కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే సర్జరీకి ప్రొసీడ్ అవుదాం అనే మాట అని ఉంటారు. ఇక ఏదేమైనప్పటికీ మోకాళ్ళ అరుగుదల లక్షణంలో గ్రేడ్ 3 అంటున్నారు. అంటే 75% మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు బాగా అరిగింది అని అర్థం. ఇది అంటే కాస్త ఎక్కువగానే ఉంది అని అర్థం. మీరు శ్రమ తగ్గించుకుంటూ, బరువులు ఎత్తడం లాంటివి తగ్గించుకుంటూ, మెట్లు ఎక్కడం తీయడం తగ్గించుకుంటూ, హోమియోపతి మందులు వాడుకుంటే లైఫ్ టైం సర్జరీ అక్కర్ లేకుండా బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే బరువు కూడా మీరు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా ఈ సమస్యకు హోమియోపతిలో మంచి మార్గం ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. తప్పకుండా అండి, చెప్పండి. రాజమండ్రి సార్ రైట్ అండి. అది మా మిస్సెస్ కి మెడ ఎముకలు అరిగి అడిగి అన్నారు సార్. ఓకే. ఆవిడకి కళ్ళు తిరుగుతా ఒకసారి లైటింగ్ పోయినట్టు ఉంటుందని వాంచి కూడా అయినట్టు చెప్పారు సార్ డాక్టర్ గారు. ఓకే. అదే డాక్టర్ గారి దగ్గర సింటమ్స్ అని చెప్తే మెడ ఎముకలు అరిగినాయని చెప్పారండి. రైట్. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? సెట్ అవుతుంది అంటారా సార్? ఆవిడకి వయసు ఎంత అండి? 45 సార్. 45. ఏమైనా వర్క్ చేయడం ఉంటుందా పని? ఇంట్లో పని. అలాగే అలాగే తప్పకుండా చెప్తాను. 45 సంవత్సరాలే అంటున్నారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నారు. తప్పకుండా తగ్గుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువగా ఈ అగ్రికల్చర్ వర్క్ చేయడం అనేది కొంచెం తగ్గించుకోవడము చేస్తే మెడ మీద ఒత్తిడి పడదు. ముఖ్యంగా ఈ వరి నాట్లు ఇట్లాంటి అగ్రికల్చర్ పనిచేసినప్పుడు మెడ మీద, నడుము మీద ఎక్కువ భారంగా ఉంటుంది. అందుకే అగ్రికల్చర్ వర్క్లో మనం చాలామందిలో కామన్గా, అత్యంత కామన్గా చూసేది మెడ నొప్పి అలాగే నడుము నొప్పి అంటాం. ఎక్కువ పని గంటలు బెండ్ అయి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఏర్పడవచ్చు. ఎనీహౌ మీ మిస్సెస్ అయితే హౌస్ వైఫ్కి అంటున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా తగ్గుతుంది. హోమియోపతి మందులు ప్రయత్నించండి. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరమో అండ్ హోమియో ట్రీట్మెంట్తో ఎలాంటి ఫలితాలు ఉంటాయి డిస్కస్ చేద్దాం. టైం డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారితో డిస్క్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి హోమియోలో పరిష్కారాలు వివరాలు తెలుసుకుంటున్నాం. నెల్లూరు నుంచి అశోక్ గారు. అశోక్ గారు నమస్తే, చెప్పండి. చెప్పండి అశోక్ గారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా చెప్పండి. అశోక్ గారు చెప్పండి. మోకాలు కింద నొప్పి వస్తుంది సార్. ఇది మోకాలు కింద. ఓకే. మోకాలు కింద నొప్పి వస్తుంది. ఎడమ చెయ్య, ఎడమ కాలు నొప్పి వస్తుంది. మెడిసిన్ వాడుతున్నాను. మెడిసిన్ వాడుతున్నాం సార్. ఓకే. ఎడమ చెయ్య. రైట్. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నేను ఆల్రెడీ ఎంఆర్ఐ స్కానింగ్ తీపించాను. స్కానింగ్ లో చెప్పారు ఆ డిస్క్ వచ్చేసి ఎందుకు వస్తుందా, మెడకి వాళ్ళకి కూడా జ్వరాలు తగ్గుతున్నాను. తప్పకుండా మంచి ప్రశ్న అడిగారు, చెప్తాను. సో మెడ చివరి భాగంలో అంటే సరిగ్గా భుజం స్టార్టింగ్ భాగంలో కాస్త నరం ఒత్తుకుపోతుంది అనే విషయం చెప్పారు. అలాగే మోకాలు కింది భాగం వరకు కూడా నొప్పి వస్తుందన్నారు. ఈ రెండు లక్షణాలు వేరువేరు, భిన్నమైనవి. మెడ భాగంలో అరుగుదల లక్షణాల మూలంగా ఈ మెడ నొప్పి, అలాగే చేతులు లాగడం జరుగుతుంది. నడుము దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాలు లాగడం జరుగుతుంది. ఈ రెండు సమస్యలు ఉన్నాయి. అయితే మీరు ఒక మాట అన్నారు, మెడిసిన్స్ వాడుతున్నాను, కంట్రోల్లో ఉంది, అప్పుడప్పుడు కాస్త నొప్పి పెడుతుంది. మెడిసిన్స్ ఎంత పాటు వాడినా కూడా, ఏ రకమైన మందులు వాడినా కూడా 90% కంట్రోల్లో ఉంటుంది. 10% అనేది మీ మేనేజ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చాలా కాలర్స్తో చెప్పుకున్నాం, బరువుల విషయం కానీ, మెట్ల ఎక్కడ దిగడం విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు మనం మాట్లాడుకున్నాం. ఇలా ఈ 10% అనేది మీరు జాగ్రత్తలు ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకుంటూ మందులు వాడుకోవాలి.
ఇలా చేస్తే సర్జరీ అక్కర్లేకుండా మనం చేయొచ్చు, భవిష్యత్తులో కూడా సర్జరీ అక్కర్లేకుండా చేయొచ్చు. ఇదివరకు మనం కాలర్తో కూడా మాట్లాడుకున్నాం, 57 ఇయర్స్ 58 ఇయర్స్ మధ్య సర్జరీకి వెళ్లేందుకు కార్డియాక్ ఒపీనియన్ కూడా అవసరమని. సో అలా ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి రిస్క్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు, దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఇతర వ్యవస్థ పైన కార్డియాక్ కానీ హార్ట్కి సంబంధించి కానీ ఇతర వ్యవస్థలు ఏవి కూడా డిస్టర్బ్ చేయవు హోమియోపతి మందులు. సో చాలా చక్కగా హోమియోపతి మందులు వాడుకోండి, తప్పకుండా కంట్రోల్ అవుతుంది. కాల్ చేద్దాం. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి. తప్పకుండా దాని గురించి చెప్తాను. సో ముందుగా ఈ డిస్క్ ప్రాబ్లం కాల్స్ అన్నింటిలో కూడా మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే నడుము నొప్పి. డిస్క్ అనేది రెండు ఎముకల మధ్య ఉండేటువంటి మెత్తటి పదార్థం అని చెప్పుకున్నాము. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వడం అనేది తాత్కాలికంగా కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది, ఇంకా అతి బాగా ముదిరినప్పుడు మాత్రమే డాక్టర్లు సర్జరీ అనే మాట అంటారు. ఈ రెండు పరిస్థితులు అవసరం లేకుండా హోమియోపతి మందులు మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అంటే సుమారుగా 90% స్కోప్ అనేది ఈ లక్షణానికి మనకు హోమియోపతిలో ఉంటుంది. లైక్ B12కి సంబంధించి కానీ కాల్షియంకి కానీ కొన్ని మల్టీవిటమిన్స్ వాడుకుంటూ, మాత్రలు వాడుకుంటూ హోమియోపతి మందులు వాడుకోండి. నెల రెండు నెలల వ్యవధిలోనే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. కాస్త నడుముకు బెల్ట్ వాడడం కూడా అలవాటు చేసుకోవాలి. లంబో సాక్రల్ బెల్ట్ అంటారు, LS బెల్ట్ అంటారు. సో ఈ నడుముకు పట్టి అనేది నిలబడి ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, జర్నీలు చేస్తున్నప్పుడు నడుము పట్టి వాడుకోవాలి. అలాగే మెడ నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ మెడ పట్టి అనేది నిలబడి ఉన్నప్పుడు, జర్నీలు చేస్తున్నప్పుడు, ఏదైనా బాగా బరువు లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం సపోర్ట్గా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇది ముదరకుండా కాపాడుకోవచ్చు. అనిల్ కుమార్ గారు కాల్. అనిల్ కుమార్ గారు, హలో. ఓకే, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఎర్లీ స్టేజెస్లో అయితే హోమియో ట్రీట్మెంట్ ఇస్తారు, మరి కొంచెం లేట్ స్టేజెస్ వాళ్ళకి కంప్లీట్గా రెస్ట్ అవసరం అన్న సందర్భంలో హోమియో ట్రై చేస్తూ ఉంటే నరాల మీద ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు. ఏజ్ బాగా ప్రోగ్రెస్ అయిన తర్వాత అంటే సుమారుగా 70 సంవత్సరాల వ్యక్తులకు కూడా ఇక్కడ నడుము మెడ భాగంలో కంప్రెషన్ ఎక్కువగా జరుగుతుంది. దాన్ని సర్వైకల్ మైలోపతి అంటాము. అంటే నరం పైన ఉండేటువంటి సన్నటి పొర మైల్ షీత్ అంటాము. ఆ షీత్ బాగా ఒత్తిడికి గురవడము లేదా రప్చర్ అవ్వడము, పగుళ్ళు ఏర్పడడం లాంటివి జరుగుతుంది. అంటే నరం పైన ఉండేటువంటి సన్నటి పొర, దీనివల్ల విపరీతంగా బాగా తిరుగుతున్నట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడం, కాసేపు ఒక 5 నిమిషాలు కూడా కూర్చోడానికి ఇబ్బంది, అలాగే వామిటింగ్ సెన్సేషన్ లాంటి లక్షణాలు కూడా కనబడతాయి. అంటే అరౌండ్ 70 ఏజ్ గ్రూప్లో ఈ లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు, ఆల్కహాల్ కన్సంప్షన్ అధికంగా తీసుకునే వ్యక్తులు, కొలెస్ట్రాల్ శరీరంలో అదుపులో లేని వ్యక్తులు. అంటే కొలెస్ట్రాల్ అంటే శరీరాన్ని చూసేందుకు లావుపాటి పరిస్థితులు ఉండేటువంటి వ్యక్తులు కాదు, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ బాగా పెరిగిన వ్యక్తులకు ఈ మైలోపతి లక్షణాలు విపరీతంగా వేధిస్తాయి. అలాంటి వ్యక్తులు హోమియోపతి మందులు వాడుకుంటే భవిష్యత్ అంతా కూడా కాంప్లికేషన్స్ ఏవి లేకుండా కాపాడుకోవచ్చు. మారుతి గారు కాల్. మారుతి గారు, చెప్పండి మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పమ్మా. లాగుతుంది ఎంత కాలంగా ఉంది ప్రాబ్లం? 24 అవర్స్ నొప్పి ఉంటుందండి. రైట్, ఎంత కాలంగా ఉంది మారుతి ప్రాబ్లం? 2 ఇయర్స్ అయితే అండి. కొంచెం ఉంది, ఇప్పుడు బాగా విపరీతంగా అయింది. 24 అవర్స్ పెయిన్ ఉంటుందండి ఇది. రైట్, ఏంటండి జాబ్ ఏంటి మీది? దాని గురించి చెప్తాను. సో 2 ఇయర్స్ నుంచి నడుము నొప్పి, అలాగే సియాటికా నొప్పి అని అంటున్నారు. ముందుగా సియాటిక్ అంటే రెండు మాటలు చెప్పుకుందాం. నడుము నొప్పి, కాలు లాగడము, కాలంతా తిమ్మిరిగా అనిపించడము, ముఖ్యంగా కాలు వెనక భాగంలో తిమ్మిరి అధికంగా ఉండడము, పాదం వరకు నొప్పి ఉండేటువంటి లక్షణాన్ని సయాటికా అంటాము. ఇది మీ విషయంలో 2 సంవత్సరాల నుంచి ఉందంటున్నారు. సరైన జాగ్రత్తలు చేయకపోవడం వల్లనే ఇలా 2 సంవత్సరాలుగా వేధిస్తుంది. సహజంగా 2-3 నెలల కల్లా ఇది తగ్గిపోతుంది. హోమియో మందులు వాడుకున్నా కూడా 2-3 మంత్స్లో పూర్తిగా అదుపులోకి వస్తుంది. జాగ్రత్తలు సరిగ్గా చేయకపోవడం వల్లనే ఇది సంవత్సరాల తరబడి వేధిస్తుంది. ఏదేమైనప్పటికీ హోమియోలో ఒకసారి కన్సల్ట్ చేయండి, తప్పకుండా తగ్గుతుంది.
అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ సివియర్గా అయినప్పుడు, నరాలు ఇన్వాల్వ్ అయినప్పుడు, నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి సివియర్గా ఉంటూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారా? రైట్ అండి. అత్యధికంగా సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుందంటే కూర్చునేందుకు ఇబ్బంది, డాక్టర్ గారిని కలిసినప్పుడు కూడా 2 నిమిషాలు నిలబడి తన కంప్లైంట్ చెప్పేందుకు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఈవెన్ 2 మినిట్స్ కూడా. సో అలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీ అనేది అవసరం ఉంటుంది. రిమైనింగ్ ఆల్ కండిషన్స్లో హోమియోపతి పూర్తిగా మేనేజ్ చేసుకోవచ్చు. ఫుడ్, సరైన పోషకాహారం జాగ్రత్తలు, మెడిసిన్స్, ఈ సరైనటువంటి మేనేజ్మెంట్ తీసుకుంటే 90% కేసుల్లో ఎటువంటి సర్జరీ అక్కర్లేదు. స్పాండిలైటిస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, ఇప్పటివరకు మనం కాలర్తో మాట్లాడుకున్నాం, మోకాళ్ళల్లో గుజ్జు బాగా అరిగి మోకాళ్ళ నొప్పులు అనేటువంటి లక్షణము, పాదం మడమ భాగం దగ్గర నొప్పి అనేటువంటి లక్షణాలు, ఈ కంప్లీట్గా ఈ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలన్నిటి కూడా హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి. ఎవరికి ఈ సమస్యలు ఉన్నా కూడా హోమియోపతిలో నిరంతరంగా కలవచ్చు. డాక్టర్ గారిని కలిసినప్పుడు పాత రిపోర్ట్స్ ఏవి తీసుకున్నా అవి తీసుకొని సంప్రదించండి. ఓకేనండి. డాక్టర్ శ్రీనాథ్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువ, నెగ్లెక్ట్ చేసే కొద్దీ తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి అండి, జాయింట్ ప్రాబ్లమ్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైమ్. కీప్ వాచింగ్ టీవీ 5.